ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా చాలా కాలం తర్వాత 15th ఫైనాన్స్, ఇది మీ అందరికీ తెలియకపోవచ్చు, ఇది 15th ఫైనాన్స్ గ్రాంట్ ఒక 460,000 మీ ఖాతా, మీ ఖాతా అంటే మన గ్రామ పంచాయతీ ఖాతాలో పడింది. అదే మీరు మీకు కావాల్సిన 14 అక్టోబర్ 10 అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ, అది 19వ 21వ నాకు తెలియదు, ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులు అందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూడి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అంటే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించే లోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి, కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజక ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గర ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదుల దగ్గరికి వెళ్తే ఆ ఇల్ని ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చేమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. ఇదా ప్రభుత్వం? ఈరోజు నిన్న నేను మూలపేట వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి మూలపేటలో కోర్టు శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు అంతకుముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట కోర్టు శంకుస్థాపన చేశాడు కదా, అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు, ప్రభుత్వమే కాదు, నాయకుడే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు, నా చేతిలో కార్యక్రమం కాదు, ప్రజల ఆస్తి, ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం. అందుకే నిన్నే మూలపేట వెళ్ళాను, కోర్టును కంటిన్యూ చేస్తాం, సంవత్సరంలోనే ఓపెన్ చేస్తామని ఒక నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా మాట్లాడాము. ఈరోజు జిల్లాలో ఉదుహుదు ఇళ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. నేనే హౌసింగ్ ఎండీ గారికి చెప్పాను, మా జిల్లా రండి, మీరు కూడా మొత్తం తిరగండి, 6 మాసాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వాలి, ఏదైతే రిపేర్లు ఉన్నాయో అన్ని చేయాలి, చేసి 6 మాసాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హుడుహుడు హౌసెస్ ని మేము లబ్ధిదారులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులు కూడా చేస్తాను. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా కట్టాం, అవి కూడా పూర్తిగా వదిలేశారు, అవి కూడా రంగులు మార్చారు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాం, ఒకసారి అన్ని పరిశీలన చేస్తాం, ఏవైతే రెడీగా ఉన్నాయో లబ్ధిదారుని ఎంపిక చేసి ఆ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఈ గ్రామంలో పార్టీల సంబంధం లేదు, మతాల సంబంధం లేదు, కుతాల సంబంధం లేదు, ఏదో మా దగ్గర తిరుగుతున్నాడని నేనెవరి మీద ప్రేమ చూపను. ఈ ప్రభుత్వానికి పేదరికమే ఒక పరిణామంగా తీసుకుంటున్నాం, అర్హతే ఒక సామర్థ్యంగా తీసుకుంటున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఈరోజు 100 రోజులైంది. మీరందరూ అనుకోవచ్చు ప్రభుత్వం వచ్చింది కదా అన్ని ఒకేసారి అయిపోతాయని అనుకోవచ్చు, కానీ పాలించినటువంటి మాకు తెలుస్తుంది ఎన్ని బాధలున్నాయో ఎన్ని కష్టాలున్నాయో. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్న భిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ రాష్ట్రంలో చిల్లి గవ్వ కూడా లేదు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పింఛన్లు సకాలం ఇవ్వడానికి డబ్బులు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు. ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ ఉంతలమయమైపోయాయి, వెయ్యిలు కప్పడానికి డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం అలాగని చెప్పి అలాగని చెప్పి పథకాలు ఆపుదల చేయడం లేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 4000 పింఛను చేస్తామన్నాడు, 4000 రూపాయలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు గెలిస్తే పింఛన్లు ఎత్తేస్తాడు, వాలంటీర్లు ఉండరు, మీ ఇంటికి తెచ్చేవరు అని ఎన్నో అబద్ధాలు ఆడారు. మీ మధ్య చెప్తాం, గతంలో ఇచ్చిన వాలంటీర్ పింఛను ఇచ్చిన సమయానికంటే 2 గంటల ముందే మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్తాం. 3 మాసాలు పంచాం, శభాష్ జిల్లా అధికారులకు అభినందించాలి. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 10 గంటలకి 98-99% పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు లేరు, సచివాలయ ఉద్యోగస్తులే ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు అర్హత కలిగిన వారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ నెలలోనే సబ్ కమిటీ కూర్చొని అర్హతలు నిర్ణయించి కొత్తగా పింఛన్లు ఇవ్వడం కానీ అర్హత లేని వారు ఎవరైతే తీసుకుంటున్నారో కొద్ది రోజుల్లోనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న క్యాంటీన్లు పెట్టాము చూడనటువంటి మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసిందని కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 175కి 164 గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రను మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఏదో మా గొప్పతనం కాదు, నాయకుల తాలూకు గొప్పతనం కాదు, ప్రజల తాలూకు గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు, మీ ఆవేదన, మీ కష్టం, మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే, మా ఆడపడుచులు బాగుండాలంటే, మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోవాలని కలిసి కట్టుగా అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది. ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు 100 రోజులుగా మా తాలూకా ఫలితాలను మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది 3000 పెన్షన్ని 4000 చేస్తామని. 4000 కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు, ఏప్రిల్ నెల నుంచే బకాయిలతో కూడా కలిపి 7000 రూపాయలతో జూలై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల్లో ఎలాగే ఇస్తూ మార్పిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ